దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగన మనం కూడా ప్రతి దినం కూడా మనందరం కూడా ఇలాగన దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ఉద్దేశ్యమును మనము నెరవేర్చేటువంటి వారికి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ యొక్క ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకై దావీదు జీవితం నుంచి కొన్ని లేఖనాలు మనము పరిశీలన చేద్దాం. మనం అపోస్తుల కార్యములు మనము జాగ్రత్తగా చూస్తే 13:22 మనం జాగ్రత్త చూసినప్పుడు, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు మనము ఈ యొక్క ఉదయ కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. దావీదును గూర్చి దేవుడు అంటూ ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, నా ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వాడని దేవుడు దావీదును గూర్చి ఒక చక్కని సాక్ష్యాన్ని చెప్తున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దావీదు ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో దీవించబడటం గల కారణం లేనట్లయితే, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి, దేవుడు ఆయనను రాజుగా ఏర్పాటు చేయటానికి మనము అనేకమైనటువంటి కారణాలు దావీదులో చూడవచ్చు. కానీ వాటిలో ఏమంటే ప్రముఖంగా మనము ధ్యానం చేసేటువంటి ఈ యొక్క లక్షణం ఏంటంటే, దేవుని ఉద్దేశమును ఆయన నెరవేర్చినటువంటి వాడు ఉన్నాడు. అయితే దావీదు జీవితం నుంచి కొన్ని ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథము 5:17 నుంచి కొన్ని మాటలు మనం ఈ దినాన ధ్యానం చేస్తాం. మనం దావీదు అప్పుడే రాజైన తర్వాత దావీదు అప్పుడే ఇస్రాయేల్ దేశానికి ఆయన రాజైనట్లు మనం చూస్తాం. అప్పుడే పట్టాభిషేకం చేయబడ్డాడు. 2 సమూయేలు గ్రంథము 5:4 మనం చూసినప్పుడు, దావీదు 37 ఏళ్ల వాడై ఏలను ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను అనే మాట మనం చూస్తాం. ఆయన రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభించిన తర్వాత 17 వచనంలో మనం జాగ్రత్త చూస్తే, జనులు ఇస్రాయేల్ మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు, దావీదును పట్టుకున్నట్టుకై ఫిలిస్తీయులందరూ వచ్చి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయెను అనే మాట మనం చూస్తాం. మొట్టమొదటిగా దావీదులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన ఏమండి ప్రాకారములకు ఆయన వెళ్ళినట్లు మనం చూస్తాం. ప్రాకారములు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, ఏకాంత ప్రార్థనకు సాదృశ్యంగా మనకున్నాయి. ఏకాంత ప్రార్థన కలిగినటువంటి వాడు దావీదు. ఏకాంత ప్రార్థన ఎందుకంటే, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు, దానియేలు ఏకాంతంగా ఆయన దేవునికి ప్రార్థించుచు దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన వేరు, ప్రార్థనా జీవితం వేరు. ఒక క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, ప్రార్థన ఉండాలి. ఆ యొక్క ప్రార్థనకు తగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అంటే ఎల్లప్పుడూ కూడా మనము దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రార్థన అనేటువంటి మాటకు మనం జాగ్రత్తగా చూస్తే, దేవునితో మనము భాగస్వాములము అయ్యేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనగా సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. మూడో విషయం ఏంటంటే, ప్రార్థన అనగా ఏమండి మనలను మనము కట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రార్థన లేకపోతే భవిష్యత్తు లేదు. ప్రార్థన లేకపోతే దేవుని యొక్క శక్తిని మనము పొందుకోలేమనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనం జాగ్రత్తగా చూస్తే ఆయన ప్రాకారములకు వెళ్ళారనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఆయన ఏకాంతంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. శత్రువులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన జీవితంలో మనము చూసేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఆయన ఏకాంత ప్రార్థన కలిగినటువంటి వాడు.
రెండవ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఏమండి, 19 వచనం మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 5:19 మనం చూసినప్పుడు, దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా? వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, రెండవ విషయం ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయుట. దావీదులో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన దేవుని యొద్ద విచారణ చేసినటువంటి వాడు. ఒకటి, ఆయన ప్రాకారములకు అనగా ఏకాంత ప్రార్థన కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే ఆయన దేవుని యొద్ద విచారణ చేసినటువంటి వాడిగా మనం చూస్తాం. ఏ అవసరాన్ని కలిగి ఉన్నాడు, ఏ అక్కరణ కలిగి ఉన్నాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఆ యొక్క ఏమండి ఉన్నటువంటి సమస్యకు, లేకపోతే ఆ యొక్క ఏమండి దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యకు దావీదు దేవుని యొద్ద విచారణ చేయటం మనం చూస్తున్నాం. ఎలా గురించి చేస్తున్నాడంటే, దేవా, నేను ఆ యొక్క సైన్యానికి అనగా ఫిలిస్తీయులకు ఎదురుగా నేను పోయేదనా? లేకపోతే నాకు నాయన నీవు వారిని అప్పగిస్తావా అని యెహోవా యొద్ద ఏమంటే దావీదు విచారణ చేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఒక క్రైస్తవ జీవితానికి వెళ్ళినటువంటి మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ మనము దేవుని యొద్ద విచారణ చేసేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. దావీదును గురించి దేవుడు అన్నట్లుగా దావీదు నా యొక్క హృదయానుసారుడు లేనట్లయితే, దావీదు నా యొక్క ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చినటువంటి వాడని చెప్పడానికి గల కారణం ఏంటంటే, దావీదు దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా జీవిస్తూ దేవుని యొక్క పరిధిలో, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క తన యొక్క జీవితాన్ని ఆయన కట్టుకుంటున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ 2 సమూయేలు గ్రంథము 5 మనం జాగ్రత్త చూసినప్పుడు 25 మనం జాగ్రత్త చూస్తే, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీయులను తరుముతూ హతము చేసెను. మూడో విషయం ఏంటంటే, దేవుడు దావీదుకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆయన చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఆజ్ఞాపించినట్లుగా చేయుట అనేటువంటి మాటకు మనము ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని మనం జాగ్రత్త చూసినట్లయితే ఆయన దేవునికి విధేయత కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. అంతేకాదు, కానీ దేవుడు ఏది చెప్పాడో అది చేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, కానీ దేవునికి భయపడినటువంటి వాడిగా మనం చూస్తాం. దేవునికి భయపడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిగా దావీదును మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, దావీదును గురించి దేవుడు అంటున్నాడు, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చినటువంటి వాడు. ఇలాగ చెప్పటానికి గల కారణం, అప్పుడే దావీదు రాజయ్యాడు. ఫిలిస్తీయులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన 3 విషయాలు జరిగించాడు. ఆయన దేవుని ఉద్దేశమును ఆయన నెరవేర్చినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. 1, ప్రకారములకు వెళ్ళాడు అనగా ఏకాంత ప్రార్థన కలిగి ఉన్నాడు. 2 విషయం ఏంటంటే ఆయన దేవుని యొద్ద విచారణ చేసినటువంటి వాడిగా మనం చూస్తాం. 3 విషయం ఏంటంటే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా దావీదు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఉదయ కాలశములు మన జీవితంలో కూడా దేవుని ఉద్దేశమును నెరవేర్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి, దేవుని యొక్క దీవెనలు పొందుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటల చేత మీరు కూడా దీవించబడండి. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి వారికి మనము ఉండాలని దేవునికి ప్రార్థన చేద్దాం. స్తుతికి కారణభూతుడా, మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దేవా, యువదే కాలశములు ప్రభా, దావీదు జీవితంలో నుంచి నాయన కొన్ని పాఠాలు మేము చూస్తున్నాం. అయ్యా, మీ ఉద్దేశమును నెరవేర్చినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు దావీదు. నాయనా, ఏ సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, శత్రువులు యుద్ధానికి వచ్చినా నాయన, అయ్యా మీ ఉద్దేశమును బట్టి అనగా మీ చిత్తాన్ని కనుగొని నాయన నాయన దావీదు ముందుకెళ్ళాడు. మీ ఉద్దేశమును నెరవేర్చడానికి నాయన దావీదు ఏకాంత ప్రార్థన చేశాడు. 2వదిగా నాయన మీ పాదాల దగ్గర చేరి తండ్రి విచారణ చేస్తున్నాడు. 3వదిగా నాయన మీరు ఏదైతే చెప్పారో ఆ విధంగా నాయన దావీదు జరిగించినటువంటి స్థితిని మేము చూస్తున్నాం. మా జీవితంలో కూడా నాయన మా ఉద్దేశాలు నాయన నెరవేర్చుకుంటా కాదు, కానీ
మీ ఉద్దేశమును అయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని ఒక నాయన గుడ్ నాయన క్రిస్టియన్గా నాయన మా జీవితాల్లో నాయన ముందుకు కొనసాగేటువంటి కృపదాయిచ్చామని విత్తబడినటువంటి మాటలు వ్యర్థంగా పోకుండా నాయన ముప్పదంతులు అరవదంతులు రద్దులుగా పని ప్రదాయిచ్చామని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యుని సహవాసము సన్నిధానం ఈ మాటలు వినిచినటువంటి నీ బిడలకు సర్వకాలము సదాకాలం మీ కృపతోడయుండి నీ బిడలను నడిపించునుగాక. ఆమెన్.